తెలంగాణలో కొత్తగా 2012 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 13 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. జీహెచ్ఎంసి పరిధిలో 532 కేసులు, మేడ్చల్లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్ అర్బన్ లో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 70958 కి చేరింది కేసుల సంఖ్య. గత 24 గంటల్లో 1139 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 50814 మంది డిశ్చార్జ్ కాక 576 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 19568 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కొత్తగా 2012 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 13 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. జీహెచ్ఎంసి పరిధిలో 532 కేసులు, మేడ్చల్లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్ అర్బన్ లో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 70958 కి చేరింది కేసుల సంఖ్య. గత 24 గంటల్లో 1139 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 50814 మంది డిశ్చార్జ్ కాగా 576 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 19568 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో ఆరోగ్య శాఖ తెలిపింది. అంత సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ కరోనా బులెటిన్ కొద్దిసేపటి కిందట వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే నిన్న రాత్రి 8 గంటల వరకు వచ్చినటువంటి కేసుల సంఖ్య చూసుకుంటే 2012 కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 70958 చేరుకుందని చెప్పేసి వైద్య శాఖ వెల్లడించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే రికవరీ అయిన వాళ్ళ సంఖ్య కూడా చూసుకుంటే 1139 మంది రికవరీ అయ్యారు. దీంతో 50814 మంది కరోనా నుండి రికవరీ అయినట్లు వైద్య శాఖ వెల్లడించింది. అలాగే 13 మంది మృతి చెందారు. దీంతో 576 మంది ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 19568 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి వైద్య శాఖలో వెల్లడించడం జరిగింది. ఇక జిహెచ్ఎంసి పరిధిలో చూసుకుంటే గత 24 గంటల్లో 532 కేసులు నమోదయ్యాయి. అలాగే మరికొన్ని జిల్లాల్లో అంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో 198 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డిలో 188 కేసులు నమోదయ్యాయి, అలాగే వరంగల్ అర్బన్ లో 127 కేసులు నమోదయ్యింది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటుంటే ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటుగా అంటే రంగారెడ్డి జిల్లాలతో పాటుగా వరంగల్ అర్బన్ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఓవరాల్ గా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యతో చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు 40,000 పైచేలకు కేసులు కేవలం జిహెచ్ఎంసి ఏరియాలో నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ కరోనా కేసుల తీవ్రత ఇక జిల్లాల్లో కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఈ కరోనా పట్ల అవగాహన కల్పించేలా కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో